हेलो एवरीवन, वेलकम टू अनु क्रिएशंस। वीडियो लो ब्लाउज की फ्लावर विच्चिनट्लुगा लोपल ओक कलर उंडेट्लुगा बयट इंकोक कलर उंडेटट्लुगा प्रिपेर चेसी ब्लाउज नी स्टिचिंग चेस्ते चाला बागुंटुंदी कदा। आ ब्लाउज नी एला कट चेसुकोवाली एला स्टिचिंग चेसुकोवाली अनेदी ई वीडियो लो चेप्तानु। सो अंतकंटे मुंदुगा ना वीडियोस मीकु नच्चुतुन्नट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी। मुंदुगा लाइनिंग क्लॉथ पै ब्लौज बैक पार्ट मेजरमेंट्स तीसुकोवाली। ब्लौज बैक पार्ट पड़ो कोसम 14.5 इंच की ओक मार्किंग चेसुकुन्नानु। लूज कोसम 11.5 इंचलकु ओक मार्किंग चेसुकुन्नानु। अलाने पैन शोल्डर नेक कोसम 6 इंचेस की ओक मार्किंग चेसुकोनी इला ओक लाइन नी ड्रा चेस्तुन्नानु। इला लाइन नी ड्रा चेसुकोनी आर्म होल कोसम 6 इंचेस की ओक मार्किंग चेसुकुन्नानु। अक्कड नुंचि क्रिंदकि इला లైన్ ని డ్రా చేసుకుంటున్నాను। ఇక్కడ మనం స్క్వేర్ లా తీసుకున్నాం కదా, దానిలో ఒక రౌండ్ షేప్ ఆర్మ్ హోల్ కోసం డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఆ లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి। ఈ లైనింగ్ క్లాత్ ని బ్లౌజ్ కోసం తీసుకున్న ఈ క్లాత్ పై పెట్టేసి కొంత కొంత ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోవాలి। సైడ్స్ ఆర్మ్ హోల్ పైన ఇలా అన్ని వైపులా కొంత ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు చూసి కట్ చేసుకోవాలి। ఈ బ్లౌజ్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ పై తీసుకోని లెంగ్త్ వచ్చేసి 11 ఇంచెస్ కి తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి ఇలా 5 ఇంచెస్ ఉండేటట్లు తీసుకోని దానిలో 2.5 ఇంచ్ నెక్ కు పెట్టుకున్నాను। అలానే నెక్ డీప్ కోసం 9 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఒక మార్కింగ్ చేశాను। అలానే పైన నెక్ కోసం 2.5 తీసుకున్నాం కదా, అదే 2.5 ని ఈ క్రింద కూడా మార్కింగ్ చేసుకొని దీనికి ఒక స్క్వేర్ లాగా బాక్స్ ని ఇలా డ్రా చేసుకోవాలి। అంటే నేను ఇప్పుడు తీసుకున్న నెక్ డీప్ మొత్తం 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ లోనే మనం ఏ షేప్ తీసుకున్నా ఇందులోనే తీసుకోవాలి। ఇందులో పై నుండి క్రింద వరకు 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకొని దానికి ఒక బాక్స్ లాగా ఇలా లైన్ ని డ్రా చేస్తున్నాం। ఇలా లైన్ ని డ్రా చేసుకొని ఇందులో ఒక రౌండ్ షేప్ ని తీసుకుంటున్నాను। ఇలా ఇంతవరకు ఒక రౌండ్ షేప్ ని తీసుకొని ఇక్కడి నుంచి క్రింద 9 ఇంచెస్ వరకు ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి। ఇలా నెక్ మొత్తాన్ని డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ గా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పక్కనే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లుగా ఇలా 1 ఇంచ్ కి మార్కింగ్స్ చేసుకొని దాని ప్రకారం డ్రా చేసుకొని ఏమైనా ఏ విధంగా అయితే నెక్ ని తీసుకున్నామో ఆ షేప్ లో వచ్చేటట్లుగా నెక్ ని ఈ క్యాన్వాస్ పేపర్ పై కట్ చేస్తున్నాను। ఇలా నెక్ ని కట్ చేసుకొని మరలా దాని పక్కనే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దాన్ని కూడా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది। ఇక్కడ కట్ చేసిన నెక్ కి ఇలా లైనింగ్ క్లాత్ ని తీసుకొని దానిపై ఈ క్యాన్వాస్ పేపర్ ని పెట్టి మనం ఏ విధంగా అయితే నెక్ ని కట్ చేసుకున్నామో అలా ఆ క్యాన్వాస్ పేపర్ పై ఇలా స్టిచింగ్ చేసుకోవాలి। ఇలా రౌండ్ మొత్తం స్టిచింగ్ చేసిన తర్వాత సేమ్ నెక్ ప్రకారం కొంత ఎక్స్ట్రా క్లాత్ ని ఉంచేసి దానికి ఆ క్లాత్ కి అక్కడక్కడ మధ్యలో కట్టింగ్స్ ఇచ్చేసి ఈ క్లాత్ ని ఇలా చుట్టూ వచ్చేటట్లుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివర వరకు స్టిచింగ్ చేసుకోవాలి। ఇలా స్టిచింగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా సెంటర్ లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ లో ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఈ మార్కింగ్ కూడా పై నుండి క్రింద వరకు ఇది సెంటర్ అని తెలియటం కోసం ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటాము। దీనికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లైనింగ్ ఇలా రెండు అటాచ్ చేసి కుట్టేశాను, దాన్ని కూడా ఇలా సెంటర్ లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ లో ఇలా పై నుండి క్రింద వరకు ఒక మార్కింగ్ చేసుకుంటాము। ఇక్కడ చేసుకున్న ఈ రెండు మార్కింగ్స్ ఒకదాని దగ్గరకు ఒకటి వచ్చేటట్లుగా ఈ బ్లౌజ్ పై దీన్ని పెట్టేసి మన నెక్ ని ఎలా కట్ చేసుకున్నామో అలానే కొంత క్యాన్వాస్ పేపర్ పై స్టిచింగ్ పడేటట్లు చూసుకుంటూ ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని ఇలా నెక్ మొత్తాన్ని కూడా కుట్టేసుకుంటాం। అలా బ్లౌజ్ పై నెక్ ని కుట్టేసిన తర్వాత కొంత లైనింగ్ క్లాత్ ని ఎక్స్ట్రా ఉంచేసి ఈ నెక్ ఏవేలా ఉందో అలానే కట్ చేసుకుంటాం।
ఇలా నెక్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కి అక్కడక్కడ కట్టింగ్స్ ఇస్తే మనం స్టిచింగ్ చేసిన ఈ నెక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా అక్కడక్కడ కట్టింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ కాన్వాస్ పేపర్ ని రివర్స్ చేసుకోవాలి అలానే ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా అది కూడా వచ్చేటట్లుగా ఏదైనా చిన్న టూత్ పిక్ తో గాని అలా బయటికి వచ్చేటట్లు చూసుకొని ఇలా బయటికి తీసేసి మరలా దానిపై ఈ నెక్ ప్రకారంగా ఒక స్టిచింగ్ వేసేస్తాం ఇలా ఈ బ్లౌజ్ పై ఇలా స్టిచింగ్ చేసేసుకున్న తర్వాత మరలా క్యాన్వాస్ పేపర్ ని తీసుకొని దానిపై 1.5 ఇంచ్ విడ్త్ ఉండేటట్లు చూసుకొని ఇలా ఆ క్యాన్వాస్ పేపర్ మొత్తం కూడా 1.5 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ ని డ్రా చేస్తున్నాను మరలా ఇదే క్యాన్వాస్ పేపర్ పై 1.5 ఇంచెస్ కి ప్రతి 1.5 ఇంచ్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటూ ఈ క్యాన్వాస్ పేపర్ మొత్తం 1.5 ఇంచెస్ కి ఇట్లా మార్కింగ్ చేసేస్తున్నాను తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ప్రతి 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అయ్యేటట్లుగా ఇలా ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయో అన్ని ఫోల్డింగ్స్ 1.5 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకొని దాంట్లో ఈ షేప్ ని ఇలా వచ్చేటట్లుగా డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న దాని ప్రకారం ఈ క్యాన్వాస్ పేపర్ మొత్తాన్ని ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే మనం ఎన్ని ఫోల్డింగ్స్ చేసామో అన్ని పీసెస్ అనేవి ఇలా సెపరేట్ సెపరేట్ గా వచ్చేస్తాయి అలానే సేమ్ ఈ క్యాన్వాస్ పేపర్ కంటే కొంత ఎక్స్ట్రా ఉండేటట్లు డబుల్ క్లాత్ కాంట్రాస్ట్ క్లాత్ ని అలానే సేమ్ క్లాత్ ని రెండిటిని తీసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ ని ఎలా కట్ చేసుకున్నామో ఆ షేప్ ప్రకారం కొంత క్యాన్వాస్ పేపర్ పై స్టిచ్ పడేటట్లు చూసుకుంటూ ఆ షేప్ ప్రకారం ఈ క్లాత్లపై పెట్టేసుకొని స్టిచింగ్ చేసుకోవాలి ఇలా స్టిచింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ కి చుట్టూరా కొంత ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు చూసుకొని కట్ చేసి తర్వాత అక్కడక్కడ దీనికి కొంత కట్టింగ్స్ ఇవ్వాలి ఇలా కట్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత పైన క్యాన్వాస్ పేపర్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని అలానే ఉంచేసి ఈ రెండు క్లాత్ల మధ్యలో నుంచి దీన్ని బయటికి తీసుకురావాలి ఇలా బయటికి తీసుకొస్తే ఒక క్లాత్ ఒకవైపు ఇంకొక క్లాత్ ఉంటుంది ఇంకొక వైపు ఇంకొక క్లాత్ ఉంటుంది ఇలా బయటికి తెచ్చిన తర్వాత క్యాన్వాస్ పేపర్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకుంటాము ఇలా మనకి ఈ బ్లౌజ్ కి ఎన్ని కావాలో అన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వాటిలో నుండి ఒక పీస్ ని తీసుకొని లోపల వైపుకి కాంట్రాస్ట్ కలర్ ఉండేటట్లు బయట వైపుకి సేమ్ కలర్ ఉండేటట్లు చూసుకొని ఇలా ఒకదానిపై ఒకటి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపై అంటే రౌండ్ ని కింద రౌండ్ కట్ చేసుకున్నాం కదా అలా దానిపై ఈ పీసెస్ అన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ రౌండ్ నెక్ చుట్టూరు ఇలా స్టిచింగ్ చేసుకోవాలి ఇలా కింద రౌండ్ మొత్తాన్ని ఇలా ఈ పీసెస్ తో స్టిచింగ్ చేసుకున్న తర్వాత కాంట్రాస్ట్ క్లాత్ ని క్రాస్ పీస్ గా తీసుకొని ఇలా నాకు ఇక్కడ డబుల్ వచ్చినాయి ఇలా డబుల్ ని ముందుగా జాయింట్ చేసేసుకున్నాను తర్వాత ఒక వైపున డబుల్ ఫోల్డింగ్ తో స్టిచింగ్ చేసేసుకుంటున్నాను ఇలా లాస్ట్ వరకు స్టిచింగ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ కి నెక్ పైన నుండి ఈ క్లాత్ ని ఒక బోర్డర్ లాగా ఉండేటట్లు ముందుగా నెక్ పైన వైపు నుండి ఈ క్లాత్ ని పెట్టేసుకొని నెక్ ని మనం ఎలా స్టిచింగ్ చేసుకున్నామో అలా వచ్చేటట్లుగా అలానే ఈ కార్నర్ లో కొంత ఫోల్డింగ్ చేసుకుంటే ఈ కార్నర్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇలా కొంత ఫోల్డింగ్ చేసుకొని నెక్ ని ఇలా రౌండ్ షేప్ ప్రకారం స్టిచింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారమే ఈ బోర్డర్ క్లాత్ ని కూడా అలానే లాస్ట్ వరకు స్టిచింగ్ చేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు స్టిచింగ్ చేసుకున్న తర్వాత ఈ బోర్డర్ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసి మనకి ఈ బోర్డర్ అనేది ఎంత విడ్త్ తో కావాలి అనేది చూసుకుంటూ ఈ బోర్డర్ ని ఫోల్డింగ్ చేసుకుంటూ నెక్ మొత్తం స్టిచింగ్ చేసేసుకోవాలి ఇలా నెక్ మొత్తం స్టిచింగ్ చేసిన తర్వాత నడుంకి నడుం బెల్ట్ కాకుండా ఇలా బోర్డర్ లాగైనా స్టిచింగ్ చేసుకోవచ్చు దానికోసం కూడా ఒక స్ట్రైట్ క్లాత్ ని తీసుకొని ఒక వైపున డబుల్ ఫోల్డింగ్ తో స్టిచింగ్ వేసేసాను ఇలా స్టిచింగ్ వేసి క్రింద వైపున ముందుగా ఇలా స్టిచింగ్ చేసేసుకొని తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటున్నాను ఇలా రివర్స్ చేసుకొని బోర్డర్ ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచింగ్ చేసేసుకోవాలి
చాలా ఈజీగా నార్మల్ సారీస్ కి కూడా హెవీ బ్లౌజ్ డిజైన్ ని ఇలా మనం స్టిచింగ్ చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్